పదమూడు ప్రజలు నైతిక విజయం సాధించారు కాబట్టి మళ్ళీ ప్రజలకు నా రాజీనామా ద్వారా ప్రభుత్వం దిగివచ్చి మునుగోడుకు నిధులు ఇచ్చింది. అంటే నా త్యాగం ఊరికే పోలేదు. నేను ఓడిపోయినా నా పదవి పోయినా మునుగోడు నియోజకవర్గంలో వందల రూపాయలతోటి నిధులు వచ్చి ఈరోజు డెవలప్మెంట్ అవుతుంది నా పదవి పోయినా. కాబట్టి మునుగోడు ప్రజలకు నా అన్నదండలు ఎప్పుడు ఉంటాయని చెప్పి పదవిలో ఉన్నా పదవి త్యాగం చేసినా మీకోసం ఎప్పుడు కూడా ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మళ్ళీ మునుగోడు నుంచి నేనే పోటీ చేస్తా. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పదవి ఉన్నా లేకున్నా మునుగోడు ప్రజలతోటే ఉంటా, మునుగోడులోనే పోటీ చేస్తా అని చెప్పి తెలియజేస్తాను. నేను ఏనాడు ఓడిపోయినా అనుకోలేదు ఉప ఎన్నికల్లో, మళ్ళీ మునుగోడులో పోటీ చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్లో కేసీఆర్ని ఓడిస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్కు గజ్వేల్లో రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.